హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ మంజరి అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు లైక్ ఫిఫ్త్ అనమాట, మేము ఈవినింగ్ జస్ట్ నైవాస అనే స్టోర్కి వెళ్ళాము. లైక్ అక్కడ గ్రాసరీస్ అన్నీ ఉంటాయి, లైక్ మన డీమార్ట్ స్పెన్సర్స్లోనే రిలయన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది షాపింగ్ లైక్ ప్రైజెస్ కానీ మనకి థింగ్స్ అన్నీ ఎలా దొరుకుతాయి, ఎంత ప్రైస్ వేరియేషన్లో ఉన్నాయి మన ఇండియన్కి అండ్ ఇక్కడ ఉన్న ఆఫ్రికా ప్రైస్ వేరియేషన్ అంతా ఏంటి అని చెప్పి జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. సో నేను లైక్ మంత్లీ గ్రోసరీస్ అంతా ఏమీ తీసుకోలేదు, జస్ట్ ఇలా షాపింగ్ అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని ప్రమోషన్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్ డేలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ ప్రమోషన్ కింద పెడతారు. సో ఓకే, ఏమున్నాయి చూద్దాం కదా, టైం ఉందని చెప్పి వెళ్ళాము. సో దాన్ని బట్టి ఈరోజు మేము తీసుకున్నాం అనమాట. మేము వెళ్ళేది ఇక్కడ మెయిన్ అయితే క్యారిఫోర్ అండ్ నైవాస అనే స్టోర్స్ మెయిన్గా ఉంటుందన్నమాట మన గ్రోసరీస్కి అన్నిటికి. అంటే అందులో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, మన హోమ్ థింగ్స్ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్, గ్రోసరీస్, బ్రెడ్స్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మెయిన్గా అయితే క్యారిఫోర్ అండ్ నైవాస అనే టూ షాపింగ్ టూ అనమాట గ్రోసరీ షాప్స్ ఇక్కడ దొరికేవి. గ్రోసరీస్ అని చెప్పడం ఏ టు జెడ్ అన్ని థింగ్స్ దొరుకుతాయి. సో ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ జనరల్గా సిటీ కనుక సిటీలో తీయనివ్వరు అనమాట వీడియోస్. సో అది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట, లైక్ తీయకూడదు. సో వాళ్ళు అడిగాం కానీ జస్ట్ ఏదో ఒక వన్ టూ మినిట్స్ నేను షాపింగ్ ఎలా ఉన్నది లైక్ అని చూపించడానికి తీయగలిగాను. అందుకని ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత లైక్ ఆ ప్రొడక్ట్స్ ఏం తీసుకున్నాను, ప్రైస్ ఎంత చెప్తే మీకు జస్ట్ వేరియేషన్ తెలుస్తుంది కదా ఇక్కడికి మన ఇండియాకి ఉన్న ప్రైస్ కంపారిజన్స్ అని చెప్పి ఈరోజు వీడియో తీస్తున్నాను. సో చూడండి, జస్ట్ మేమైతే ఈరోజు ఈవినింగ్ ఇలా షాపింగ్కి వెళ్ళి లైక్ మేము కొన్ని థింగ్స్ తీసుకున్నాం, జస్ట్ చాలా బేసిక్ థింగ్స్ అండి. అది బిల్ వచ్చి లైక్ 3100 షిల్లింగ్స్ అనమాట. సో జస్ట్ నేనైతే మాత్రం ఇంట్లో కాను కాదు, జస్ట్ వెళ్ళాము, మాకేదో జస్ట్ ఓకే చాలా బేసిక్ థింగ్స్ అనమాట మెయిన్ అని కూడా నేను చెప్పిన జస్ట్ అలా తీసుకున్నాము. వాటికి ఇలా 3100 షిల్లింగ్స్ అయింది. సో అవి ఏంటి అన్నది ఇంకా చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ హలో నమస్తే అందరికీ, మీరంతా ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ మంజరి. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నైవాస షాపింగ్ మాల్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి లోపలికి, ఆల్రెడీ ఇంతకుముందు మీకు నేను పార్కింగ్ చూపించాను కనుక ఇంకా అదంతా చూపించలేదు. సో ఇది వచ్చేసరికి నైవాస ఫుడ్ కోర్ట్ అండి. సో ఇక్కడ ఫస్ట్ రాగానే కార్ అది పార్క్ చేసుకొని ఇంక లోపలికి వెళ్తున్నాం అనమాట. బట్ ఇక్కడ ఎక్కడ ఏ షాపింగ్ మాల్కైనా ఫోర్ సైడ్స్ ఎంట్రన్స్ అనేది ఉంటుందండి. మనం ఏ సైడ్ నుంచైనా రావచ్చు. మేము ఇలా ఎంట్రీ అవుతున్నాము. సో ప్రతి ఫోర్ సైడ్స్ ఆఫ్ ఎంట్రన్స్ దగ్గర కూడా మనకి ఇలా చెకింగ్ జరుగుతుందనమాట, లైక్ శానిటైజేషన్ ఎవ్రీథింగ్ అంతా. సో నేను ఎంట్రీ అయిన వే నుంచి చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసరికి ఫ్లవర్స్ బొకేస్ అన్నీ దొరుకుతాయండి. సో ఇదన్నమాట, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఫ్లవర్స్, అనే డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ పార్ట్. అండ్ అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం కనుక అక్కడ ట్రాలీ కౌంటర్ లాగా ఉంటుంది, మనం ట్రాలీస్ పిక్ చేసుకొని సో మనం ఇంకా స్టార్ట్ చేస్తాం. సో మనకు వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి బేకరీ ఐటమ్స్ అండ్ ఫ్రూట్స్ లైక్ కేక్స్ అన్నీ పెడతారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి కంప్లీట్ బేకరీ అండి, అంటే ఫుడ్ కోర్ట్ లాగా కూడా, అంటే లైక్ వాళ్ళు కుక్ చేసి సేల్ చేసేవి కూడా ఉంటాయన్నమాట. ఇన్స్టెంట్ లైక్ రైస్ టైప్ బిర్యానీస్, లైక్ ఇక్కడ దొరికే స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్స్ అంతా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్. వెజిటేబుల్స్ అయితే ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయి, ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తారు కదా. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫారెన్ చాక్లెట్స్ కానీ, కేక్స్, బ్రెడ్స్ ఇవన్నీ ఫస్ట్ కౌంటర్లో అన్నమాట. మనం వెళ్ళిన తర్వాత అదంతా వచ్చేసరికి బేకరీ ఐటమ్స్, ఈవెన్ మనకి కేక్స్ ఆర్డర్ చేసుకోవాలనుకున్న ఈ పార్ట్లో చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మన దగ్గర ఉన్న షాపింగ్ మాల్స్ లాగే రోజ్ వైజ్ ఒక్కొక్క ప్రొడక్ట్స్ అన్నీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ కిడ్స్కి సంబంధించిన కిడ్స్ వేరు, బాడీ లోషన్స్ కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఆర్ బ్యూటీ ప్రొడక్ట్స్ అలా అంతా. అండ్ చూసినాక ఇదంతా వచ్చేసరికి లోషన్స్ కౌంటర్ అండ్ బ్యూటీ కేర్ అంతా. ఈ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి చెప్పల్స్, శాండిల్స్, డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. మ్యాట్రీస్ కాట్సన్ అదంతా ఎలక్ట్రానిక్స్ సైడ్ అండి. సో ఈ కౌంటర్ అంతా ఎలక్ట్రానిక్స్, అంతా లగేజ్ కౌంటర్ అంతా అనమాట. ఇవంతా జస్ట్ చిన్న చిన్న స్కూల్కి పట్టుకు వెళ్ళడానికి లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అలాంటివి. అండ్ కిడ్స్ వేర్ ఇదంతా అండి, చూస్తున్నారు కదా. ఇదంతా వచ్చేసరికి కిడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవంతా లైక్ లోషన్స్, లైక్ మార్నింగ్ ప్రొడక్ట్స్ లైక్ బ్రేక్ఫాస్ట్కి తీసుకునేవి అంతా. ఇవన్నీ వుడ్ వేర్ వెజల్స్, డిన్నర్ సెట్స్కి స్టీల్ గ్లాస్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవంతా చూస్తున్నారు కదా, మొత్తం వుడ్ సెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ గ్లాస్ ఐటమ్స్,
కిచెన్ సెక్షన్ మొత్తం, లైక్ డిన్నర్ సెట్స్ ప్లేట్స్ వైజ్ మనం సింగిల్ సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే కంప్లీట్ సెట్స్ వైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అంతా ఇంపోర్ట్ అనమాట మెయిన్. సో అండ్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ వేర్, లైక్ చిల్డ్రన్స్ ప్లే ప్రొడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా, లైక్ ఇదంతా ప్లాస్టిక్ ఏరియా అనమాట. ప్రొడక్ట్స్ దొరికే ప్లేస్ ఇదంతా ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి. అండ్ ఇది దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి బుక్స్ స్టేషనరీ అనమాట, లైక్ టెక్స్ట్ బుక్స్ దొరుకుతున్నాయి మనకి, నోట్బుక్స్ అండ్ ఇక్కడవన్నీ చిన్నపిల్లలు లైక్ సైక్లింగ్స్ కానీ అంటే కంప్లీట్గా ఏమైనా తీసుకోవాలనుకునేవి. అండ్ ఒక్క సైడ్ వచ్చేసరికి నాన్ వెజ్ ప్రొడక్ట్స్ కూడా కౌంటర్ అంతా ఉంటుంది, లైక్ చికెన్ మటన్ ఫిష్ బీఫ్ పోర్క్ ఎవ్రీథింగ్ అండి, అండ్ ఈవెన్ డ్రై ఫిషెస్తో సహా అన్నీ ఉంటాయి. సో ఇది మొత్తం కంప్లీట్గా అయితే మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇందులో. సో దొరకలేదంటూ ఏది ఉండదు, వన్ అండ్ ఆల్ లైక్ మనం ఇక్కడికి వచ్చామంటే ఎవ్రీథింగ్ లైక్ ఇంట్లో కావాల్సిన నీడ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అన్నీ తీసుకోవచ్చు. సో నాన్ వెజ్ కూడా లైక్ చెప్పాను కదా మీకు ముందుగానే, కంప్లీట్గా హోల్ ఉంటుంది అండ్ బోన్లెస్ విత్ బోన్ లెగ్ పార్ట్ చెస్ట్ పార్ట్ లైక్ క్యూబ్స్ వైజ్గా కట్ చేసిన అన్నీ అమ్ముతూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ వేరియేషన్స్లో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరి కంప్లీట్గా షాపింగ్ ఏరియా అంతా. అండ్ మనం లైక్ అంతా తీసుకుని తర్వాత మనం బిల్లింగ్ కౌంటర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. దానికి మనం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, 1.5 meters డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ. సో ఇది బిల్లింగ్ కౌంటర్, లైక్ మోర్ దెన్ 50 counters ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బిల్లింగ్ మనం 1 by 1 ప్రొడక్ట్స్ అన్ని పెడుతుంటే సేమ్ మనలానే ఏంటి అన్నది చేస్తారు. సో అదంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తే దాని అవుటర్ అంతా లైక్ ఆల్కహాల్ లైక్ మళ్ళీ పర్టికులర్ ఇండివిజువల్ షాపింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట దాని చుట్టూ. అండ్ కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది ప్రతి షాపింగ్ మాల్ ఏరియాకి. అండ్ ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం మేము. సో మేము వచ్చింది ఒక ఇన్ అయింది ఒక సైడ్ నుంచి అండ్ అవుట్ సైడ్ అవుట్కి వెళ్ళేది ఇంకొక సైడ్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో చెప్పాను కదా ముందుగానే 4 sides ఉంటుంది అనమాట షాపింగ్ మాల్కి, మనకి ఇన్ అండ్ అవుట్ అనేది 4 sides మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. మార్నింగ్ 8 to 9 అండి, కానీ ఇప్పుడు టైమింగ్స్ అయితే మార్చారు, లైక్ 10 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. కర్ఫ్యూ అనేది 10 o'clock కనుక బిఫోర్ 10 అంతా క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళే వే అయితే ఇంకొక సైడ్ అవుట్కి వెళ్తున్నాం. చూస్తున్నాను కదా ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేది కూడా ఉంది, అందులో లైక్ మనకి ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటాయి, ఈవెన్ మనకి సెంట్రల్లో ఎలా లైక్ అదర్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి కదా అలా అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. మీకు ఆల్రెడీ పార్కింగ్ నేను చూపించాను కదా, ఇంక ఇది వచ్చేసరికి అవుట్ సైడ్. సో వచ్చిన తర్వాత ట్రాలీలో ఉన్న ఐటమ్స్ అంతా మేము కార్లోకి పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమేనండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి. మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ఇలా వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీ ముందుకు వచ్చినప్పుడు మరింత స్పెషల్ వీడియోతో వస్తాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవండి నేను తీసుకున్న థింగ్స్, అంటే జనరల్గా ఇవి తీసుకోవాలని అయితే వెళ్ళదు, జస్ట్ మేము వేరే షాపింగ్ కానీ వెళ్ళాము. సో అక్కడ వన్ అండ్ ఆల్ అన్నీ ఉంటాయి అన్నమాట, లైక్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లైక్ గ్రాసరీస్ క్లోత్స్ ఎవ్రీథింగ్ లైక్ వన్ అండ్ ఆల్ థింగ్ లాగా. సో మేము ఒకే అలానే వెళ్ళాం కదా అని చెప్పి జస్ట్ చూద్దామని చెప్పి తీసుకున్నాము. సో ఇవి చాలా బేసిక్ థింగ్స్ అన్నమాట. సో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది నేను 1 by 1 మీకు చూపిస్తాను, చూసేద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ ఆలివ్ ఆయిల్. నేను లాస్ట్ మంత్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నది లైక్ 1000 shillings తీసుకున్నాను అనమాట 1 liter. ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్ అని పెట్టారు, 1+1 ఆఫర్ అని చెప్పి 1300 shillings వచ్చింది. సో ఒక్కొక్క చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రొడక్షన్లో లైక్ ప్రమోషన్ ఇస్తారనమాట, లైక్ ఆఫర్స్ అలా 50% ఆర్ 40% సంబట్ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రొడక్ట్ ఉంటుంది. ఈ రోజు ఈ ప్రొడక్ట్ మీద ఉంది కదా అని చెప్పి రేపు మళ్ళీ ఇదే పెట్టరు. సో ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 1+1 ఆఫర్ కింద నాకు 1300 shillings వచ్చింది. సో అంటే 1 liter నాకు 650 shillings పడింది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చి 650 అనమాట ఆలివ్ ఆయిల్ 1 liter. నేను జనరల్గా ఇది వెజ్ కుక్ చేసినప్పుడు యూస్ చేస్తాను, నాన్ వెజ్కి అయితే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిది యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి గ్లాసెస్ అండి, లైక్ కూల్ డ్రింక్స్ ఆర్ ఆల్కహాల్ సమ్వాట్ అలా గ్లాసెస్. జనరల్గా ఏంటంటే ఈచ్ గ్లాస్ ప్రైస్ ఇక్కడ 200-150 అలా ఉంటాయి అన్నమాట. ఈరోజు ఏంటంటే ప్రమోషన్ అని చెప్పి ఇలా 6 glasses ఆఫ్ సెట్ నాకు 300 shillings వచ్చింది. సో చాలా బెటర్ ప్రైస్కి వచ్చింది అనమాట, సింగిల్ గ్లాస్ 150-200 shillings. బట్ ఇక్కడ కంప్లీట్ 6 glasses ఆఫ్ సెట్ వచ్చి నాకు 300 shillings పడింది. సో ఓకే బెటర్గా వచ్చింది కదా అని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా కంప్లీట్ సెట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు సింగిల్ గ్లాస్ సెట్ వచ్చేసరికి చాలా సింగిల్ గ్లాసెస్ నేను 150-200 తీసుకున్నాను, బట్ నాకు ఇక్కడ కంప్లీట్ సెట్ 300 shillings వచ్చింది.
అండ్ ఇది చూస్తున్నారు కదా టమాటోసా, టమాటో నేను తీసుకున్నదైతే లైక్ కేజీ 89 rupees అనమాట. రూపీస్ కాదు షిల్లింగ్స్, నేను ఇప్పుడు ఏం చెప్పినా సరే అంతా ఇక్కడ షిల్లింగ్స్ కదా కరెన్సీ అనేది. నేను హాఫ్ కేజీ ఆ 650 grams పడింది, 4 వచ్చి కేజీ అయితే 89 shillings. అండ్ ఆనియన్, ఆనియన్ ఇక్కడ రెడ్ ఉంటుంది అండ్ వైట్ ఆనియన్ ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రెడ్ ఆనియన్స్ యూజ్ చేస్తున్నాను. ఈరోజు రెడ్ ఆనియన్స్ ప్రైస్ వచ్చి 89, వైట్ ఆనియన్ వచ్చి 140 shillings అనమాట. సో నేను ఇది తీసుకున్నాను. అండ్ స్ప్రైట్ ఏదో ఏ కూల్ డ్రింక్ అయినా సరే మనకి 500 ml వచ్చి 120 shillings అండి. అండ్ మిల్క్ ప్యాకెట్స్ స్టార్టింగ్ విత్ హాఫ్ లీటర్ 50 shillings ఉంటుందన్నమాట. సో ఇది 52 అలా పడింది ఈచ్ వన్. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అవైలబుల్, ఎక్కడ ఇక్కడ ఎక్కువ మాత్రం అంతా కౌసే ఉంటాయి. బఫెలోస్ అనేది గవర్నమెంట్ ప్రొడక్ట్ లాగా అనమాట, గవర్నమెంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇవి ఇంకా ఫార్మర్స్ అందరి దగ్గర కౌస్ అవైలబుల్లో ఉంటాయి అనమాట. మిల్క్ మనం లూజ్ కూడా తీసుకోవచ్చు, ప్యాకెట్స్ ఇంకా స్టోరేజ్ లాగా లైక్ మాలా అని చెప్పి ఇక్కడ ఫేమస్గా ఉంటుంది. సో నేనైతే జనరల్గా వెళ్ళాం కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చిన 52 rupees అనమాట హాఫ్ లీటర్ ప్యాకెట్, 52 shillings. అండ్ ఇది గ్రీన్ చిల్లీస్ అండి. గ్రీన్ చిల్లీ వచ్చి 250 rupees అనమాట కేజీ. లైక్ నేను తీసుకున్న గ్రామ్స్ లైక్ ఎంత పడిందంటే 185 grams నాకు 46 shillings పడింది అనమాట. గ్రీన్ చిల్లీస్ కేజీ ప్రైస్ అయితే 250 shillings. సో చికెన్ కూడా తీసుకున్నాము. నేను రాగానే మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల మీకు చూపించలేకపోయాను అది అన్ని ఐటమ్స్తో కలిపి. సో ఇదైతే సరికి బోన్లెస్ అనమాట, కేజీ 700 shillings. నేను తీసుకున్నది 362 grams వచ్చిందనమాట, అది నాకు 253 shillings పడింది. చూస్తున్నాక ఇక్కడైతే మాత్రం చికెన్ లైక్ లెగ్స్ ఒకటి, బోన్తో ఒకటి, బోన్లెస్ క్యూబ్ పీసెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది అనమాట. స్టార్టింగ్ విత్ చికెన్ ప్రైస్ కేజీ 600 shillings అనమాట. అంటే కంప్లీట్ హోల్ చికెన్ అనుకుంటే విత్ స్కిన్తో 400 shillings నుంచి 900 shillings వరకు ఉంటుంది. సో ఇది ఇలా ప్యాకింగ్ అయితే చేస్తారు, దాన్ని ర్యాప్ చేసి మనకి అలాగ పిస్తారనమాట. సో ఇది వచ్చేసరికి నాకు 253 పడింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆవగడ్ ఫ్రూట్ అండి. ఇక్కడ ఆవగడ్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎలా మనకి పువ్వుల మొక్కలు కానీ లేకపోతే జామ మొక్కలు అలా ఇంట్లో మనం పెంచుకుంటాం, అలా ఇక్కడ ప్రతి ఒక్కరు లోకల్ ఇంటి దగ్గర కూడా ఈ ఆవగడ్ ట్రీస్ అనేవి ఉంటాయన్నమాట. చాలా ఫేమస్ ఈ కంట్రీలో ఆవగడ్ అనేది. అండ్ ఇది చాలా మంచి ఫ్రూట్. అండ్ ఇది ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ అండి వెన్ కంపేర్ టు ఆల్ ద ఫ్రూట్స్ కన్నా. ఇది లైక్ కేజీ నాకు 70 rupees అనమాట, నాట్ ఈవెన్ 69 shillings అండి ఇది కేజీ 69. సో ఈ రెండు నాకు 53 shillings పడింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి లైక్ చికెన్ అది ఏదైనా ఫ్రై అది చేసుకున్నప్పుడు తీసుకోవడానికి యూజ్ అవుతుందని ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 75 shillings అనమాట. సో నెక్స్ట్ వచ్చి జింజర్ అండి. జింజర్ కూడా తీసుకున్నాను. ఇది నాకు 380 grams అనమాట. 380 grams నాకు 87 shillings పడింది. ఓవరాల్గా కేజీ ప్రైస్ అయితే 230 shillings ఉన్నదన్నమాట. అండ్ నెక్స్ట్ కర్డ్ యోగర్ట్ అండి. సో ఇక్కడ ప్లెయిన్ యోగర్ట్ అండ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి లైక్ వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట యోగర్ట్లో. సో అది ఫ్లేవర్స్ అనేవి నార్మల్గా తినడానికి బాగుంటుంది కానీ మనం కర్డ్ రైస్ కానీ బటర్ మిల్క్లా చేసుకున్నప్పుడు ప్లెయినే బాగుంటుంది కదా. సో అందుకని మేము ఎప్పుడు ప్లెయినే తీసుకుంటాము. ఇది వచ్చేసరికి 110 rupees అనమాట, లైక్ 110 shillings, 500 ml, లైక్ హాఫ్ కేజీ యోగర్ట్ వచ్చి 110 shillings. అండ్ ఈ 2 chocolates తీసుకున్నాను, లైక్ ఈచ్ 100 shillings లంచ్ బార్ అని చెప్పి ఈచ్ 100 shillings. అండ్ ఇది లైక్ హ్యాంగర్స్ క్లోత్స్కి డోర్స్కి హ్యాంగ్ చేసుకోవడం, బట్ ఇదైతే నార్మల్ క్వాలిటీ అసలు చాలా స్ట్రాంగ్గా లేదు బట్ ఓకే లేదు అని చెప్పి తీసుకున్నాను. 65 shillings అనమాట ఇది. అండ్ ఇది లంచ్ బాక్స్కి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది 1000 ml స్టోరేజ్ అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ మెయిన్ ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని చాలా ప్రైస్ తక్కువ అండి. గ్లాసెస్ కానీ కుక్వేర్ ఇవన్నీ మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే అన్నీ ఇంపోర్ట్ చేస్తారు కదా ఇక్కడ. సో అందుకు ప్రైస్ ఎక్కువ. ఇవేంటంటే ప్లాస్టిక్ అనేవి కొన్ని ఇక్కడ ఈ కంట్రీలో కెన్యాలోనే తయారు చేయడం వల్ల ప్లాస్టిక్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో ఇది నాకు 250 shillings పడింది అనమాట ఈ లంచ్ బాక్స్. అండ్ ఇది వచ్చి డిష్ వాష్ బార్ లైక్ డిషెస్ క్లీన్ చేసుకోవడానికి. 1+1 ఆఫర్ అన్నారు, 200 shillings. అండ్ ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్. సో వీటి ప్రైజెస్ కూడా మీకు చెప్పాను కదా. లైక్ నెక్స్ట్ టైం నేను కంప్లీట్గా 1 month ఎక్స్పెన్సివ్ ఎంత అవుతుంది ఏంటి అనేది నేను వీడియో చేస్తాను.
సో చూసారు కదండి మొత్తం అంతా మీకు చూపించాను కదా, లైక్ గ్రాసరీస్ అంటే మంత్లీ వైజ్ గ్రాసరీ అయితే చూపించ నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను, బట్ ఇది జస్ట్ నార్మల్గా షాపింగ్ కానీ వెళ్ళి జస్ట్ ఏదో ప్రమోషన్ ఉందని కదా అని తీసుకున్నాము. మీరు క్లియర్గా బిల్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇది 3090 అనమాట, అంటే 3100 షిల్లింగ్ అయింది. ఇది నైవాషా అనే స్టోర్లో తీసుకున్నాను నేను. ఇక్కడ మెయిన్గా మనం ఏ షాపింగ్ మాల్ లైక్ ఏ సెంటర్కు వెళ్ళినా మనకి వన్ అండ్ ఆల్ లైక్ అన్నీ మనకి ఒక్క దగ్గర దొరికేస్తుంది. లైక్ ఎలక్ట్రానిక్స్ నుంచి కంప్లీట్గా ఏ టు జెడ్ మనకి బెడ్ కావాలన్న మ్యాట్రిస్ క్లోత్స్ డోర్ కర్టన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనకి హౌస్కి కావాల్సిన థింగ్స్ ఏ టు జెడ్ అన్నీ ఒక్క దగ్గర దొరుకుతాయి. సో అదండి, సో నెక్స్ట్ టైం నేను కంప్లీట్గా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది వన్ మంత్కి హౌస్ రెంట్ నుంచి లైక్ మన మెయింటెనెన్స్ మన ఫుడ్కి ఎంత అవుతుంది కంప్లీట్గా వన్ మంత్ ఇక్కడ లివింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియో తీస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ.